ఫ్రెండ్స్ ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అంటూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఇక నుంచి అధికారికంగా ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి కానీ ఏదైనా అప్డేట్స్ వస్తే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలని తెలుగు మీడియం అభ్యర్థులకి మరియు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఉపయోగకరంగా ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి. ప్రీవియస్ నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకునేసి నేను మీకు ఈ సిలబస్ వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్లో కూడా దాదాపు ఇవే సిలబస్ అంశాలు అయితే ఉండే అవకాశం ఉంది అనేసి అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఈ ప్రీవియస్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ని కూడా డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ వివరాలతో మాకు అవసరం లేదు అని అనుకునే అభ్యర్థులు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని ఇంతటితోనే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీ యొక్క టైం వేస్ట్ కాకోకుండా ఉంటుంది. మాకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ వివరాలు అయినా సరే అవసరం అనుకునే అభ్యర్థులు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ 200 మార్కులకి అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈవెంట్స్కి సెలెక్ట్ అవుతారనమాట. ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో దాదాపు మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే పేపర్స్ రూపంలో ఇస్తారు. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో పార్ట్ 2 రూపంలో ఇస్తారు. ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్లో మాత్రం పేపర్ 1 పేపర్ 2 అనే పద్ధతిలో ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపర్. అయితే మెయిన్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే పెరుగుతాయి అనేసి అర్థం చేసుకోండి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్లో లాంగ్వేజ్ టెస్ట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలను అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నోటిఫికేషన్ వచ్చేసి 2018 విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల కోసం 2018 నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 1217 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 8 రకాల పోస్టులు ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, ఏఆర్ ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి, టీఎస్ఎస్పి ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. అలాగే ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలు, జైల్ డిప్యూటీ జైలర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. అలాగే అసిస్టెంట్ మ్యాట్రాన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అన్నమాట మొత్తం 8 రకాల పోస్టులను అయితే ఎస్ఐ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరిగింది 2018. ఇంకా రాబోయే నోటిఫికేషన్లో కూడా దాదాపు ఈ విభాగాలన్నింటిలో కూడా ఎస్ఐ ఉద్యోగాలని భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో సిలబస్ వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో చూడండి, 29వ పేజ్లో సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ పేర్కొనడం జరిగింది. ఒకసారి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని అయితే నోటిఫికేషన్ లింక్ని ప్రీవియస్ నోటిఫికేషన్ లింక్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోండి. సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, 200 questions 200 marks అనేసి ఇచ్చారు చూడండి. 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసి అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు 100 ప్రశ్నలు అయితే ఉంటాయి పార్ట్ ఏకి సంబంధించి. తర్వాత పార్ట్ బీకి సంబంధించి చూసుకున్నట్లయితే కన్నా జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్గా 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అర్థమెటిక్ సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. అర్థమెటిక్ సంబంధించి చూసుకున్నట్లయితే కన్నా ఏ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయంటే నెంబర్ సిస్టమ్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రొపోర్షన్, అలాగే యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్షురేషన్, ఈ విభాగాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. అంటే ప్రతి ఒక్క చాప్టర్ నుంచి కనీసం ఒక ప్రశ్న అయినా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎటువంటి అంశాలను చదవాలంటే కన్నా, అంటే తెలుగు మీడియం అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా సంఖ్యా వ్యవస్థ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. సంఖ్యా వ్యవస్థ అనే చాప్టర్ చదవాల్సింది ఉంటుంది, అంటే ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సాధారణ వడ్డీ కావచ్చు, చక్రవడ్డీ కావచ్చు, నిష్పత్తి అనుపాతాలు అనమాట,
నిష్పత్తి అనుపాతాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయంటే నిష్పత్తి అనుపాతాలు అంటే రేషియో అండ్ ప్రాపర్షన్ సంబంధించి అనమాట. నిష్పత్తి అనుపాతాలు సగటు నుంచి ప్రశ్నలు అడుగుతారు, శాతాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి, లాభాలు నష్టాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి. అదేవిధంగా కాలం పని అలాగే కాలం దూరం నుంచి ప్రశ్నలు అడుగుతారు, గడియారాలు మరియు క్యాలెండర్లు అనే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు, భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుందన్నమాట, మెన్సురేషన్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నమాట. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు ఫ్రెండ్స్. ఇందులో నుంచి కూడా చాలా వరకు ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అనాలజీస్ అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అలాగే స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలసిస్, అలాగే ఫస్ట్ వచ్చేసి అనాలజీస్ అనమాట. ఇది అనాలసిస్ ఫ్రెండ్స్. ఇక్కడ జడ్జిమెంట్కి సంబంధించి కావచ్చు, అంటే తీర్పులకు సంబంధించి ఉంటాయి, డిసిజన్ మేకింగ్ సంబంధించి, విజువల్ మెమరీ, ఈ అంశాల నుంచి చెప్తే ప్రశ్నలు అడుగుతారు ఫ్రెండ్స్. ఈ చాప్టర్స్ నుంచి రీజనింగ్ విభాగంలో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లెటర్ అనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే నెంబర్ అనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, నెంబర్ సిరీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు, అలాగే లెటర్ సిరీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు ఫ్రెండ్స్. వీటితో పాటుగా వర్డ్ అనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట. అలాగే కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు రీజనింగ్ విభాగంలో, అలాగే కంపారిజన్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు, రక్త సంబంధాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఈ అంశాల నుంచి ఎక్కువగా రీజనింగ్ నుంచి ప్రశ్నలు అయితే వస్తుంటాయి. కనీసం ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట రీజనింగ్కి సంబంధించి. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్లో మొత్తం ఎన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారంటే 6 అంశాల నుంచి అయితే ప్రశ్నలు అడుగుతారనమాట. ఇక్కడ జనరల్ సైన్స్ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. జనరల్ సైన్స్లో వచ్చేసి ముఖ్యంగా నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు, సైన్స్లో సమకాలీన పరిణామాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు, అలాగే పర్యావరణ పరిరక్షణ అనే అంశాల నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట జనరల్ సైన్స్లో. అలాగే సైన్స్లో ఎవరైనా మామూలుగా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు సైన్స్లకు సంబంధించి ఏంటివైనా కొత్త కొత్త ప్రయోగాలు చేసింటారు కదా, ఆ అంశాల నుంచి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట. అంటే శాస్త్రాలకు సంబంధించి ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఫ్రెండ్స్, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘటనలు అన్నమాట ఫ్రెండ్స్. ఒక జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘటనలే కాకుండా ప్రాంతీయానికి సంబంధించి కూడా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట. ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘటనలలో మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జాతీయానికి సంబంధించి, అంతర్జాతీయానికి సంబంధించి గత 6 నెలల నుంచి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకునేసి మీరు ప్రిపేర్ కావాల్సింది అయితే ఉంటుందన్నమాట. క్రీడలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడుగుతారు ఫ్రెండ్స్. అలాగే క్రీడలకు సంబంధించిది కాకుండా అవార్డులకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే నేషనల్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, స్టేట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, అంటే ప్రభుత్వ పథకాల నుంచి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట. హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే భారత జాతీయోద్యమంతో సహా ఈ ఆ అంశాలతో కలుపుకునేసి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట. హిస్టరీ ఆఫ్ ఇండియా ఆధునిక భారతదేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర అన్నమాట. ఈ అంశాల నుంచే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సోషియల్, ఎకనామిక్, కల్చర్, ఈ సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుందన్నమాట. పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేసి ఇచ్చారు చూడండి, రాజకీయ చరిత్ర అన్నమాట. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్లో మీరు ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. దేశ రాజకీయ వ్యవస్థతో సహా గ్రామీణ భారతదేశంలో అభివృద్ధి ప్రణాళిక మరియు ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలన్నీ మీరు క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలన్నీ మీరు తెలుసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట.
ఆర్థిక సామాజిక సర్వే ఉంటుంది కదా, సామాజిక సర్వే, ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశాలను మీరు క్లియర్గా చదువుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 వరకు తెలంగాణ ఆలోచనకు సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే మొబిలైజేషన్ ఫేజ్ అనేసి ఇచ్చారు కదా, మొబిలైజేషన్ ఫేజ్ అంటే సమీకరణ దశకు సంబంధించినటువంటి వివరాలు 1971 నుంచి 90 వరకు ఆ వివరాలన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేసి ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఏమైతే జరిగిందో ఆ వివరాలన్నీ 1991 నుంచి 2014 వరకు సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అనమాట తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు తెలుసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నమాట ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ వివరాలే ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇవి, సిలబస్ ఫర్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ 1 ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు 200 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. 10th క్లాస్ స్టాండర్డ్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే తెలుగు నుంచి ప్రశ్నలు 200 ప్రశ్నలు అయితే ఇస్తారు. ఇందులో కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇక్కడ వొకాబులరీ నుంచి, గ్రామర్ నుంచి, కాంప్రహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ విల్ బీ ఆస్క్డ్ ఫర్ ది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఫార్మాట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ పద్ధతుల్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ బుక్స్ తీసుకునేసి 10th క్లాస్ స్టాండర్డ్లో తెలుగుకు సంబంధించి కావచ్చు, అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బుక్స్ అన్ని 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా పర్లేదు. లేదంటే కన్నా ఇప్పుడు మామూలుగానే బుక్ స్టాల్స్లో చాలా మంచి మంచి బుక్స్ అయితే దొరుకుతున్నా, ఆ బుక్స్ అయినా తీసుకునేసి మీరు ప్రిపేర్ అవ్వండి. పేపర్ 3 చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 200 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో అర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి ఇందాక మనం ఏదైతే చెప్పామో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సిలబస్ వివరాలు ఏవైతే చెప్పామో సేమ్ అవే ఉంటాయి అన్నమాట పేపర్ 3లో. పేపర్ 4 చూసుకున్నట్లయితే కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, జనరల్ స్టడీస్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్లో 200 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇందులో కూడా నేను ఇందాక ఏవైతే పార్ట్ బీకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పార్ట్ బీకి సంబంధించి సిలబస్ వివరాలు ఏవైతే చెప్పానో అవన్నీ ఇక్కడ పేపర్ 4 ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 4లో అవే సిలబస్ అంశాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు కావాలంటే జనరల్ సైన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ చరిత్రకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి, అలాగే భారతదేశం యొక్క భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటి భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చారనమాట. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలన్నీ చదువుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది. అలాగే ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా అయితే ఇదొక పాయింట్ అయితే పెరుగుతుందన్నమాట మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 4లో పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ తెలుసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఆ వివరాలను. ఒకసారి మీరు ఈ ప్రీవియస్ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.